अंडी वेलकम टू मै चैनल स्मार्ट आर्ट एंड डायग्राम्स ब्रांड बैंगल चूपिस्ता थ्रेड 30 लाइन्स थ्रेड तीसुकोंडी इला 30 लाइन्स थ्रेड इला तीसुकोनी इला फ्लाट गम पेट्टेसुकोंडी तर्वात नीट रैप चेसुकोवाली अंडी दीन फस्ट दीन लोपल पेट्टेसेयंडी कास्त गम लोपल पेट्टेसिन तर्वात इला मनं फ्लाट गा तीसुकुन्न तर्वात इला पेट्टेसि ओकेना ड्राई अवकुंडाने पेट्टेसि दीनि पैनुंचि मनं फस्ट अंटिच्चिन दानि पैनुंचे ओक राउंड तीयंडि इला ఓకేనా తీసి ఇలా ఫింగర్స్ మాత్రమే ఇలానే పట్టుకోండి ఎటు కూడా దారాలు కదలకుండా ఉంటాయి ఓకేనా ఇలా పెట్టుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత పట్టుకోండి మళ్ళీ దారాలు వచ్చేటప్పుడు తీసేసేయండి ఇలా ఇలా నీట్ గా చుట్టుకోండి మనకి దారాలు కూడా విడిపోకుండా ఫింగర్స్ తోటి మేనేజ్ చేసుకుంటూ నీట్ గా చుట్టుకోవాలి థ్రెడ్ ఇంకా దీంట్లో మీరు అడిగిన డౌట్స్ ఏందంటే సైజు ఎలా చేసుకోవాలి అంటున్నారు కదా అది నేను మీకు వీడియోలో చెప్పానండి ఆల్్రెడీ మీరు వీడియో వినకపోతే నేను ఏం చేయలేను అది థ్రెడ్ చుట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి 2-4 సైజు టైట్ గా సరిపోతుంది లూజ్ గా సరిపోతుంది అలాగే 2-6 సైజ్ కూడా కొంతమందికి కాస్త బొద్దుగా ఉంటేనేం టైట్ అయిపోతుంది లేదంటే సన్నగా ఉంటేనేమో లూజ్ అయిపోతుంటుందన్నమాట అలా కూడా ఉంటాయి ఇప్పుడు లూజ్ గా వచ్చింది అనుకోండి ఇప్పుడు 2-6 సైజ్ ఉంది లూజ్ గా వచ్చింది అప్పుడు మనము థ్రెడ్ కాస్త ఎక్కువగా చుట్టుకొని 2-6 సైజే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు 2-6 సైజ్ టైట్ అయ్యింది అనుకోండి టైట్ అయితే అప్పుడు థ్రెడ్ పల్చగా చుట్టుకొని 2-6 అయినా ఉంచుకోవచ్చు థ్రెడ్ కాస్త ఎక్కువగా చుడతారు చేసే వాళ్ళు అని అనుకుంటే 2-8 చేసుకోవాల్సి ఉంటుందన్నమాట 2-4 కూడా సేమ్ అలాగే ఓకేనా మనం థ్రెడ్ చుట్టుకునే దాన్ని బట్టి చూసుకోండి ఇలా పల్చగా చుట్టుకుంటే మనకి ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ బ్యాంగిల్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇలా చుట్టుకోండి ఇగో నేనైతే ఇలా చుట్టేసాను దీనికి చూసారు కదా ఇగో పల్చగా ఉంది మనకి థ్రెడ్ కట్ కనపడుతుంటుంది అక్కడ చూసారు కదా ఈ పైన ఇలా ఈ గుర్తు కనపడుతుంది కదా ఫ్లాట్గా సేమ్ అలానే కనిపిస్తుంది కదా పైకి అలా కాకుండా థ్రెడ్ కాస్త ఎక్కువగా చుట్టుకున్నారనుకోండి రౌండ్ వచ్చినట్లుగా వస్తుందన్నమాట ఇంత ఫ్లాట్గా రాకుండా రౌండ్ వచ్చినట్లుగా వస్తుంటుంది థ్రెడ్ ఎక్కువగా చుట్టుకుంటే ఒకసారి అది గమనించి థ్రెడ్ పల్చగా చుట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా థ్రెడ్ ఇలా పల్చగా చుట్టుకున్న తర్వాత ఇవి బీడ్స్ బంచెస్ ఉంటాయి కదా అండి మన దగ్గర ఇది ఈజీ వర్క్ అన్నమాట త్వరగా అయిపోతుంది ఇంకా చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్ వచ్చి ఇలా మనకి బీడ్స్ బంచెస్ ఉంటాయి ఓకేనా బీడ్స్ కట్ చేసి పెట్టుకోకపోతే బంచెస్ ఉంటాయి చూసుకోండి ఓకేనా ఇలా ఒక లైన్ తీసుకొని ఫస్ట్ ఇలా పెట్టి చూసుకోండి బ్యాంగిల్ కింద పెట్టేసి ఇది ఇలా చుట్టి చూసుకోండి ఓకేనా ఇలా ఇలా చుట్టి చూసుకున్న తర్వాత మనకి ఇది ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇదిగో నాకు ఇక్కడ వరకు వచ్చింది నేను ఒక బీడ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నా ఓకేనా ఎందుకనంటే ఇటువైపు మళ్ళీ మనకి కాస్త ఇంకా అంతవరకు వచ్చింది సరిపోయింది ఓకేనా ఎక్కేటప్పుడు కొంచెం లూజ్ ఉండాలి కదా అనేసి ఓకేనా ఈ మిగిలిన బీడ్స్ అయితే కట్ చేసేస్తున్నాను ఒకవేళ నేను తీసుకున్నది 2-6 సైజ్ అండి దానికి ఈ లైన్ అయితే ఇన్ని మిగిలినాయి ఒకవేళ సరిపోకపోతే మీరు దారానికి ఎక్కించుకోవాలి బీడ్స్ నాకు తెలిసి సరిపోతుంది అంటే సైజుల్లో ఉంటాయి ఇప్పుడు స్మాల్ సైజ్ ఉందనుకోండి ఇది ఉందనుకోండి ఇది సరిపోదు 2-6కి దీనికి ఎక్కించాల్సి ఉంటుంది ఇంకా కొన్ని ఇదేమో 2-2 అదే 2 సైజు ఇది సరిపోతుంది ఓకేనా ఇది రెండు కలిపి 3 వేసుకోండి
కట్ తర్వాత కాస్త దగ్గరికి కట్ చేయండి మరి లోపలకొద్దు ఓకేనా కట్ చేసుకున్న తర్వాత ఆ ముడి కనపడకుండా ఆ ముడి బీడ్ లోపలికి పోయేటట్టుగా చూసుకోండి చూసుకున్న తర్వాత ఓకేనా నాకు సర్పన్ వచ్చింది ఓకేనా ఇప్పుడు దీనిపైన గమ్ పెట్టేసుకోండి ఒక కార్నర్ కి పెట్టుకున్నా పర్లేదు మిడిల్ లో పెట్టుకున్నా పర్వాలేదు మీకు గాజు మొత్తం ఈ లైన్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ మిడిల్ లో పెట్టుకోండి ఓకేనా లేదు అటి ఎడ్జ్ కి ఇటి ఎడ్జ్ కే కావాలి మధ్యలో కుందన్స్ పెట్టుకుంటా అనుకుంటే ఎడ్జ్ కి పెట్టుకోండి గమ్ ఓకేనా ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అనుకోండి మనకి కొంతమందికి ఫుల్ కావాలనిపిస్తది లేదు కుందన్స్ కూడా కావాలి అని అనుకోండి అచ్చం గోల్డే కాకుండా కుందన్ కూడా యాడ్ చేసుకోవాలనుకోండి గ్యాప్ ఉంచుకుంటారు నేను లాస్ట్ టైం చేశాను కదా ఇలాంటివే కాకపోతే నేను అది వీడియో పెట్టలేదు బ్యాంగిల్స్ ఒకటే చూపించా అన్నమాట వీడియో పెట్టలేదు ఇలా పెట్టుకున్న తర్వాత తగిలించేసుకోవడమే అయిపోయింది అంతే నేను ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి అటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ వస్తుంది ఒక టూ టూ లైన్స్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఓకేనా మళ్ళీ ఈ బీడ్స్ని ఆనుకొని మళ్ళీ ఇంకొక లైన్ పెట్టేసేయండి మీకు అచ్చం బీడ్సే కావాలనుకుంటే లేకపోతే అటు ఇటు కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ మిగిలిన ప్లేస్లో ఉంది కదా కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువగా పెట్టేయకండి గమ్ము మళ్ళీ తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మనకి బ్యాంగిల్ అంతా కూడా గమ్ గమ్గా కనపడుతుంటుంది ఎక్కువ గమ్ము అప్లై చేయమాకండి ఓకేనా అండి ఇంకొక లైన్ వస్తుంది దీనికి ఇంకొక లైన్ చేద్దాము మనం బీడ్స్ లెక్క పెట్టుకొని అయినా సరే కట్ చేసుకోవచ్చు ఇది ఎన్ని వస్తాయో చూసి బీడ్స్ లెక్క పెట్టుకొని అయినా సరే కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ముడేయటానికి థ్రెడ్ కావాలి కాబట్టి నేను ఫస్ట్కి కట్ చేసుకుంటున్నాను ఇలా వైట్ బీడ్స్ క్రీమీ బీడ్స్ మనకి శారీలో ఉన్న గోల్డ్ని బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు నేను కలర్ గోల్డ్ అని చెప్తాను కదా ఇగో ఈ బీడ్స్ ఈ కలర్ ఉన్నాయి కదా ఇంకో బీడ్స్ చూపిస్తా చూడండి ఇగో కలర్ డిఫరెంట్ ఉంది చూసారా ఇవేమో లైట్ జరీలో కలుస్తాయి ఈ బనారసీ చీరలు అట్లాంటివి వస్తాయి చూసారా లైట్ జరీతోటి నేను చెప్తుంటాను కదా టాజల్ చేసేటప్పుడు బ్యాంగిల్ చేసేటప్పుడు ఆ జరీలోకైతే ఈ లైట్ షేడ్ బీడ్స్ బాగుంటాయి మామూలుగా మన పట్టు చీరలలో వస్తుంది కదా షైనింగ్ గోల్డ్ దానికైతే ఇవి సరిపోతాయి ఇంకా డల్ షేడ్ ఉంటాయి కానీ అవి ఎక్కడో దగ్గర దొరుకుతాయి అన్ని షాపుల్లో దొరకవు అవి అయిపోయింది చూసారుగా నాకు త్రీ లైన్స్ పట్టినాయి ఎంత బాగుందో బ్యాంగిల్ కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను అన్నది ఇది ఇటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ పెట్టేసి మధ్యలో కుందన్స్ పెట్టి యాడ్ చేసుకున్న ఇంకా చాలా సూపర్గా వస్తుంది మనం ఈ టైప్ కూడా ఓ మోడల్ కాబట్టి ఉంచేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అయ్యో డ్రై అవ్వలేదు బాగుంటుంది ఓకేనా బాయ్ మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం ఈ టాజల్స్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో పెట్టినా అండి నైట్ ఫస్ట్ ఛానల్ అది ఎవరైనా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్